हाय अंडी नमस्ते वेलकम बैक टू श्रीहास तेलंगाना रुचुलु इवाल्टी मन स्पेशल रेसिपी तेलंगाना फेमस सोरकाय सर्वपिंडी इदी चाला क्विक गा प्रिपेर चेसुकोवच्चु अलागे टेस्ट कूडा चाला बागुंटुंदंडी मरी प्रोसेस एंटो चूसेद्दाम मुंदु सर्वपिंडी कोसम पिंडिनी कलुपुकुंदामंडी दानी कोसम नालुगु कप्पुल दाका बियं पिंडिनी तीसुकोनी पिंडिनंता कूडा ओकसारी बागा जल्लिंचुकोवाली इला पिंडिनी जल्लिंचुकुन्नाक इंदुलो रुचिकि सरिपड़ा उप्पु अलागे ओक स्पून दाका कारंनी वेसुकोवालंडी कारंकि बदुलुगा मीरु 6 7 पच्चिमिर्चिनि कूडा सन्नगा कट चेसि याड चेसुकोवच्चु आ तर्वात ओक स्पून जीलकर्र अलागे 1/2 स्पून पसुपु अलागे 1/2 कप्पु दाका पल्लीलनु कूडा वेयिंचुकोनि इला पोट्टु तीसि वेसुकोवालंडी तर्वात 2 पेद्द उल्लिपायल्नि इला सन्नगा कट चेसि याड चेसुकोवालि इला काकुंडा मीरु उल्लिपायनि पेस्ट लागा चेसि कूडा वेसुकोवच्चु ఆ తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకుని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 1/2 కప్ దాకా యాడ్ చేసుకోవాలి తర్వాత 2 కప్పుల సోరకాయ తురుము అలాగే 1/2 కప్పు శనగపప్పుని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ దాకా ఆయిల్ ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి సోరకాయ తేమలాగా ఉంటుంది కాబట్టి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి ఇందులో వాటర్ తక్కువే పడుతుందండి ఇలా మొత్తం కలిసేలాగా పొడి పొడిగా అయ్యే వరకే మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు కారం ఏమైనా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మనం వేసినవన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఆ తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో మనం సోరకాయ వేసుకున్నాం కాబట్టి పిండి కొంచెం సాఫ్ట్ గా అవడానికి టైం పడుతుంది ఇలా సాఫ్ట్ గా కలుపుకుంటే మనకి కావాల్సిన పిండి రెడీ అయిపోయినట్టేండి ఇప్పుడు ఇలాంటి నాన్ స్టిక్ కడాయిని కాని లేదంటే ఏదైనా ఐరన్ పాన్ ని కాని తీసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకొని పాన్ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం కలిపిపెట్టుకున్న పిండిలోంచి ఇలా పెద్ద బాల్ సైజ్ పిండి ముద్దని తీసుకొని కొంచెం సాఫ్ట్ గా చేసుకోవాలండి దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న నాన్ స్టిక్ కడాయిలో పెట్టేసి కొద్దికొద్దిగా ఆయిల్ ని వేసుకుంటూ ఈవెన్ గా సర్వ పిండిని మనం పలుచగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే అది క్రిస్పీగా తయారవుతుందండి అప్పుడు అది 4-5 రోజుల కంటే కూడా ఎక్కువగానే నిలవ ఉంటుంది అలాగే కొంచెం మందంగా చేసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది సో మన టేస్ట్ కి తగ్గట్టుగా మనకి నచ్చిన విధంగా దీన్ని మందంగా లేదంటే పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ హోల్స్ చేసి ఒక స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకోవాలండి ఇలా హోల్స్ చేయడం వల్ల సర్వపిండి ఈవెన్ గా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేలోగా మనం మరొక గిన్నెలో కూడా సర్వపిండిని పెట్టేసి మరొక స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవచ్చండి ఈ లోగా మనకి ఫస్ట్ పెట్టుకున్న సర్వపిండి ఫ్రై అయిపోయి ఉంటుందండి చూడండి ఒక వైపున బాగా ఫ్రై అయిపోయింది కదా ఇక్కడ నేను దీన్ని మరొక వైపుకి ఫ్లిప్ చేస్తున్నానండి మీకు ఒక వైపున క్రిస్పీగా మరొక వైపున సాఫ్ట్ గా ఉన్న పర్వాలేదు అనుకుంటే ఇది మరొక వైపుకి ఫ్లిప్ చేయన అవసరం లేదండి డైరెక్ట్ గా ఇలాగే తినేయొచ్చు అలాగే ఇది రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్నాక జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే ఇదే విధంగా మనం మరో స్టవ్ మీద ఉంచిన సర్వపిండిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే రుచికరమైన సోరకాయ సర్వపిండి రెడీ అయిపోయినట్టేండి మరి చూసారుగా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మరి మీరు కూడా ప్రిపేర్ చేసి అది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రీహాస్ తెలంగాణ రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.